ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈ నెల 13వ తేదీన రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానంతో 10 మంది యువకులను సిట్ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన 10 మంది యువకులపై అనుమానంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సీసీఎస్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు పోలీసులు 20 టీములుగా విడిపోయి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారుగా 70 మందిని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్లను సైబర్ ల్యాబ్స్కు పంపారు. వివేకానంద స్కూల్ గంగానమ్మ గుడి ప్రాంతాన్ని పోలీసులు సెర్చ్ చేశారు. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాలను వీడియో చిత్రీకరణ చేసిన అధికారులు సెల్ఫోన్ డేటాను డంప్ చేసి మరీ కేసును విచారణను వేగవంతం చేశారు. ఆ ఏరియాలోని ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ వివరాలను తెప్పించి వాటిని వడపోసే పనిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే సీఎం జగన్ పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఇప్పటికే సీఎం జగన్పై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. బస్సుయాత్రలో భాగంగా శనివారం సింగనగర్కు చేరుకున్న సమయంలో సీఎం జగన్పై దుండగులు రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేశారు. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. రాయి బలంగా తగలటంతో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్పై క్యాట్ బాల్తో దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్కు వస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ ఘటన మరొకముందే మరో సంఘటన సీఎం జగన్ పర్యటనలో చోటు చేసుకుంది. సోమవారం గుడివాడలో మేమంతా సిద్ధం సభ పూర్తి చేసుకున్న సీఎం జగన్ హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు జిల్లాలో ప్రవేశించారు. ఆయన బస్సు ఉంగుటూరు నియోజకవర్గానికి సోమవారం రాత్రి చేరుకుంది. ఉంగుటూరు నియోజకవర్గం పూళ్ల సమీపంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకుడిని అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే చేశారా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఇలా సంఘటనలు ఎన్ని చేస్తారో ఈ ప్రతిపక్షాలు. జాగ్రత్త.
Yeah.